హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ అంతర్జాతీయ విపత్తు కుదింపు 3వ సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు 2015 సంవత్సరం మార్చి నెల సెండావ్లో జరిగింది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. దీనిలో మనం వాయువు, దానికి సంబంధించినటువంటి అంశం లేదా ప్రభావాన్ని గురించి చూద్దాం. ఫస్ట్ మిథైల్ ఐసోసైనైట్, దీని యొక్క అంశం ఏంటంటే పారిశ్రామిక ప్రభావం. నెక్స్ట్ ఏజెంట్ ఆరెంజ్, ఇది రసాయనిక ప్రభావం. నెక్స్ట్ రేడియో తరంగాలు అనేటటువంటి వాయువు, ఇది కిరణధార్మిక ప్రభావం. నెక్స్ట్ మైక్రోట్రాకిన్స్ అనేటటువంటి వాయువు, ఇది జైవిక వ్యవస్థ యొక్క ప్రభావం. నెక్స్ట్ రాస్టార్ వెక్టార్ నమూనాలు ఎందులో భాగాలు? జవాబు భౌగోళిక సమాచార వ్యవస్థలో. నెక్స్ట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ భూతల కేంద్రం ఎక్కడ ఉంది? ఎర్త్ స్టేషన్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? జవాబు షాద్నగర్. నెక్స్ట్ కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానటువంటిది ఏమిటి? భాగం కానటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్, ఇది భాగం కానటువంటిది. అయితే భాగమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ పేదరికం, ఆకలిని నిర్మూలించడం. నెక్స్ట్ పాయింట్ ఉత్పత్తి వినియోగాన్ని పెంపొందించడం. నెక్స్ట్ లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత, ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 అంశాలు కూడా, ఈ మూడు కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని భాగాలు. నెక్స్ట్ గ్రీన్ పీస్ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది? గ్రీన్ పీస్ ఉద్యమం అనేటటువంటిది మొదట దేనికి వ్యతిరేకంగా జరిగిందంటే జవాబు అణు వ్యతిరేకత. నెక్స్ట్ కింది వాటిలో జల కాలుష్యంలో భాగం కానటువంటిది ఏమిటి? జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్ మలేరియా, ఇది జల కాలుష్యంలో భాగం కానటువంటిది. అయితే ఈ జల కాలుష్యంలో భాగమైనటువంటివి ఏంటో చూద్దాము. ఫస్ట్ కలరా, నెక్స్ట్ కామెర్లు, నెక్స్ట్ డయేరియా. నెక్స్ట్ కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమంలో అమర్చడం, దీంట్లో ఫస్ట్ జాతీయ వన్యప్రాణి చట్టం, నెక్స్ట్ జల కాలుష్య నియంత్రణ చట్టం, నెక్స్ట్ జీవ వైవిధ్య చట్టం, నెక్స్ట్ జాతీయ హరిత ట్రైబ్యునల్. ఇక్కడ చెప్పినటువంటి వీటన్నింటినీ కూడా ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. నెక్స్ట్ పర్యావరణంపై భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాల్లో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే సెకండ్ ఆప్షన్. అయితే కరెక్ట్ అయినటువంటివి ఏంటో చూద్దాం. పర్యావరణ పరిరక్షణ చట్టం, ఇది 1986 సంవత్సరం. నెక్స్ట్ వాయు కాలుష్య నియంత్రణ చట్టం, ఇది 1981. నెక్స్ట్ హాట్స్పాట్ చట్టం 2006. ఇవన్నీ కూడా పర్యావరణంపై భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏమిటి?
సరైనటువంటిది ఏంటంటే జవాబు. దీనిలో ఫస్ట్ క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది. నెక్స్ట్ పాయింట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోను, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటటువంటిది, ఇది ఓజోన్ తరుగుదలకు సంబంధించింది. ఇవి రెండు పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటివి. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. జవాబు, తప్పుగా ఉన్నటువంటి అంశం ఏంటంటే అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ఇది మార్చి 20వ తేదీ అనేది ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఇది మార్చి 21వ తేదీ. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో కరెక్ట్ అయినటువంటివి ఉన్నాయి, అవి ఏంటో కూడా చూద్దాము. నెక్స్ట్ అంతర్జాతీయ సునామీ దినోత్సవం, ఇది నవంబర్ 5వ తేదీ. నెక్స్ట్ అంతర్జాతీయ దరిద్రి దినోత్సవం, ఇది ఏప్రిల్ 22. నెక్స్ట్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, ఇది మే 22వ తేదీ. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. దీంట్లో మనం సమావేశం వాటి యొక్క వేదికలను జతపరచడం, అవేంటో చూద్దాము. ఓజోన్ తగ్గుదల సదస్సు, ఓజోన్ తగ్గుదల సదస్సు, ఇది దీని యొక్క వేదిక ఏంటంటే కిగాలి. నెక్స్ట్ అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు సమావేశం, దీని యొక్క వేదిక ఏంటంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ COP24 సదస్సు, COP24 సదస్సు సమావేశం, దీని యొక్క వేదిక ఏంటంటే కొటావిస్. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు, ఈ సదస్సు యొక్క సమావేశం, దీని యొక్క వేదిక ఏంటంటే న్యూయార్క్. నెక్స్ట్ కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? సరైనటువంటిది ఏంటంటే చూద్దాం. దీనిలో ఫస్ట్ పాయింట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015 నుంచి 2030 సంవత్సరం వరకు ఇవి వర్తిస్తాయి. నెక్స్ట్ పాయింట్ SDGలో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2015 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ఆమోదించారు. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ అప్పికో ఉద్యమం ఇది ఏ రాష్ట్రంలో జరిగింది? జవాబు, కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ కింది వాటిలో పర్యావరణ ఉద్యమాల్లో తప్పుగా ఉన్నది ఏమిటి? తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 4th ఆప్షన్, ఇది సరి కానటువంటిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఫస్ట్ క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాలు ఉద్యమం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ పాయింట్ మేతా పాట్కర్ ఆందోళన, ఇది నర్మద బచావో. నెక్స్ట్ పాయింట్ జార్ఖండ్లో చెట్లు నరకడంపై వ్యతిరేకంగా జంగిల్ బచావో అనేటటువంటి ఉద్యమం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి అన్నీ కూడా పర్యావరణ ఉద్యమాల్లో కరెక్ట్ అయినటువంటి అంశాలు. ఓన్లీ 4th ఆప్షన్, ఇదొక్కటి మాత్రమే సరికానిది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. జవాబు, దీనిలో ఫస్ట్ ఏంటంటే దరిద్రి సదస్సు ఇది రియో 1992. నెక్స్ట్ పర్యావరణ సదస్సు,
ఇది స్టాక్హోమ్ 1972. నెక్స్ట్ జీవ వైవిధ్య సదస్సు, ఇది హైదరాబాద్లో 2012 సంవత్సరంలో. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి సదస్సు, ఇది జోహెన్స్బర్గ్ 2002 సంవత్సరంలో. నెక్స్ట్ జీవావరణ పిరమిడ్లో మొదటి మెట్టులో ఉన్నది ఎవరు? జవాబు ఉత్పత్తిదారులు. నెక్స్ట్ కింది వాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్ ప్రోగ్రామ్ను నిర్వహించేది ఏది? జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్ ప్రోగ్రామ్ను నిర్వహించేది ఏంటంటే, జవాబు ఎన్ఆర్ఎస్ఏ అనేటటువంటి ప్రోగ్రామ్. నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? జవాబు 2005 సంవత్సరం ఫిబ్రవరి 16 తేదీన ఈ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 సంవత్సరం డిసెంబర్లో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది? జవాబు 8. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. సరైనటువంటివి ఏంటంటే చూద్దాము. ఫస్ట్ 2016 కరువు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరువు 33% ఉన్నట్లు పేర్కొంది. నెక్స్ట్ పాయింట్ కరువు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది. నెక్స్ట్ పాయింట్ 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరువు అని అంటారు. ఏమంటారు? వాతావరణ కరువు. ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. దీంట్లో మనం అంశం, ఆ అంశానికి సంబంధించినటువంటి శాతం, వాటిని జతపరచడం, అవేంటో చూద్దాం. ఫస్ట్ అంశం ఏంటంటే కరవు ప్రభావం. దీని యొక్క శాతం ఎంత అంటే 68%. నెక్స్ట్ వరద ప్రభావం అనేటటువంటి అంశం, ఇది 12%. నెక్స్ట్ భూకంప ప్రభావం అనేటటువంటి అంశం 59%. నెక్స్ట్ తుఫాన్ల ప్రభావం, ఇది 10%. నెక్స్ట్ నైలోమీటర్ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు? జవాబు వరదలు. నెక్స్ట్ కింది వాటిలో ఉష్ణమండల చక్రవాత వర్గీకరణ వేగంలో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి. మళ్ళొకసారి చెప్తున్నాను క్వశ్చన్. కింది వాటిలో ఉష్ణమండల చక్రవాత వర్గీకరణ వేగంలో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి. జవాబు తప్పుగా ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో థర్డ్ ఆప్షన్, ఇది తప్పుగా ఉన్నటువంటిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఫస్ట్ తుఫాన్ స్ట్రోమ్, ఇది 62 నుంచి 88 KMPH. నెక్స్ట్ వాయుగుండం, ఇది 31 నుంచి 49 KMPH. మళ్ళొకసారి చెప్తున్నాను, దీంట్లో ఫస్ట్ది ఏంటంటే తుఫాన్ స్ట్రోమ్, ఇది 62 నుంచి 88 KMPH. సెకండ్ వన్ వాయుగుండం, ఇది 31 నుంచి 49 KMPH. నెక్స్ట్ సూపర్ సైక్లోన్, ఇది 221 KMPH పైన. ఇవన్నీ కూడా ఉష్ణమండల చక్రవాత వర్గీకరణ వేగంలో కరెక్ట్ అయినటువంటి అంశాలు.
నెక్స్ట్ కోరియాలిస్ ఎఫెక్ట్, దీని ప్రకారం చక్రవాతాల గమనాన్ని గుర్తించండి. జవాబు దీనిలో ఫస్ట్, ఉత్తరార్ధగోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి. నెక్స్ట్ దక్షిణార్ధగోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటివి. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.